గత 6 నెలల క్రితం డాక్టర్ గారిని కలిశాను. రండి, కూర్చోండి. ఐసీయూలో ఉన్న రాజన్న సీతమ్మ పేషెంట్కి మీరేమవుతారు? మా అమ్మ నాన్న సార్. మరి ఆ చిన్న పాప? మా అక్క కూతురు సార్. తను పాడైపోయిన ఆహారం తీసుకోవడం వల్ల ఫుడ్ పాయిజనింగ్ అయింది. ఇప్పుడు ట్రీట్మెంట్ ఇచ్చాక తన పరిస్థితి బాగానే ఉంది, సరేనా? మా అమ్మ నాన్న సార్. మీ నాన్నగారు చాలా సంవత్సరాల నుంచి పొగ తాగడం వల్ల ఆయనకు ఊపిరితిత్తులు బాగా పాడైపోయాయి. ఇప్పుడు కొన్ని పరీక్షలు చేశాము, ఆ పరీక్షలు బట్టి చూస్తే ఆయనకు ఊపిరితిత్తులు క్యాన్సర్ అని అనిపిస్తోంది. కానీ కొన్ని రిపోర్ట్స్ రావాల్సి ఉంది, వచ్చిన తరువాత జబ్బు ఏందని కరెక్ట్గా నిర్ధారణ అవుతుంది. ఇదే మీ నాన్నగారి సిటీ స్కాన్ రిపోర్ట్. చాలా సంవత్సరాల నుంచి బీడీస్ సిగరెట్లు కాల్చడం వల్ల కుడివైపు ఊపిరితిత్తుల భాగంలో గడ్డలాగా ఉంది, ఇదే క్యాన్సర్ గడ్డగా అనిపిస్తోంది. మనకు ఇంకా కొన్ని రిపోర్ట్లు రావాలి, అవి వచ్చిన తర్వాత జబ్బు కరెక్ట్గా ఏదనేది నిర్ధారణ అవుతుంది. మా అమ్మ నాన్న సార్. మీ అమ్మగారు చాలా సంవత్సరాల నుంచి కట్లు పొయ్యి వాడటం వల్ల, పిడకల పొయ్యి నుంచి వచ్చే పొగ పీల్చడం వల్ల ఆవిడ ఊపిరితిత్తులు బాగా సాగిపోయాయి, సిఓపిడి జబ్బుగా నిర్ధారణ అయ్యింది. మా నాన్నకు పొగ తాగడం వల్ల క్యాన్సర్ వచ్చిందంటే ఓకే సార్, కానీ మా అమ్మ ఏం తప్పు చేసిందని సార్? తప్పు చేసింది మీ అమ్మగారు కాదు బాబు, మీరు. నేనా? అవును, మీరే. చదువుకున్న వారు మీరే చెప్పాలి మీ అమ్మ నాన్నగారికి తగిన జాగ్రత్తలు, అది మీరు చెప్పలేదు. మీ నాన్నగారు బీడీలు సిగరెట్లు కాల్చడం వల్ల ఆయనే కాదు, ఆయన పక్కన ఉన్న వాళ్ళు కూడా ఆ పొగ పీల్చడం వల్ల ఊపిరితిత్తులు పాడైపోతాయి. మరి దీనికి పరిష్కారమే లేదా సార్? ఖచ్చితంగా ఉంది. ధూమపానం నిషేధించడం, కట్లు పొయ్య, కిరోసిన్, పిడకల పొయ్యి కాకుండా గ్యాస్ పొయ్యి వాడటం, పంట పొలాల్లో దుమ్ము ధూళ్ళలో పనిచేస్తున్నప్పుడు లేదా స్ప్రే మందులు కొడుతున్నప్పుడు ముఖానికి గుడ్డ అడ్డు కట్టుకోవడం లేదా మాస్క్ వాడటం వల్ల చాలా వ్యాధులు నివారించవచ్చు. ఇలాంటి జాగ్రత్తలు తీసుకోకపోవడం వాళ్ళకి తెలియకపోవచ్చు, దాన్ని తెలియచేయటం మీ బాధ్యత. ఓకే సార్, నీ నెగ్లెక్ట్ చేయడం వల్ల నేను మా అమ్మ నాన్నకి ఈ పరిస్థితులను చూడాల్సి వచ్చింది. మా అమ్మ నాన్నకి కాదు సార్, ప్రతి ఒక్కరూ మా ఊర్లో ఉన్న ప్రతి ఒక్కరికి చెప్తాను సార్, ఇలా జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలని. ఖచ్చితంగా చెప్తాను సార్, మా అమ్మ నాన్న ఈ పరిస్థితిలో ఎవరు రాయనికుండా చూస్తాను. ఇలాంటి జాగ్రత్తలు తీసుకోకపోవడం వాళ్ళకి తెలియకపోవచ్చు, చేయటం మీ బాధ్యత. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మరి మీ అమ్మ నాన్నలను కాపాడుకున్నావా? మా అమ్మని కాపాడుకున్నాను, కానీ మా నాన్నని. బాబు, బాబు. నాలో శ్వాస ఉన్నంత వరకు నేను చేసిన ఈ క్షమించరాని తప్పును సమాజంలో మరొకరు చేయనీయకుండా కాపాడడమే నా జీవిత ధ్యేయం. శ్వాస ఫౌండేషన్. మరి మీరు?